హలో లిజనర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు వివై థాట్స్ మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి ఆ వెంటనే వచ్చే బెల్లైకాన్ని ట్యాప్ చేయండి దీనివల్ల డైలీ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు ఈరోజు కథ బ్రహ్మముడి పూర్వం కాశీనగరంలో రాజపాలుడు అనే యువకుడు ఉండేవాడు అతనికి పసితనంలోనే తల్లిదండ్రులు పోయారు అతను ఉన్నతోద్యోగుల సహకారంతో శ్రద్ధగా చదువుకొని దివాణంలో ఒక ఉద్యోగం కూడా సంపాదించాడు ఉద్యోగం దొరికాక రాజపాలుడికి పెళ్లి మీద బుద్ధి పుట్టింది తల్లిదండ్రులున్నట్లయితే అతనికి ఇదివరకే పెళ్ళై ఉండేది ఈపాటికి భార్య కాపురానికి వచ్చి సంసారం కూడా ఏర్పాటై ఉండేది కారణం చేత అతని ఇంకా సత్రంలో భోజనము మఠంలో నిద్ర అన్నట్టుగా జీవితం గడపవలసి వస్తుంది ఇతరుల సహకారం లేకుండా పెళ్లాడటం సాధ్యం కాదని అతను తెలుసుకొని రాజపాలుడు తన మిత్రుడొకడితో తన మనసులో ఉన్న మాటని చెప్పుకున్నాడు అందుకు అతని మిత్రుడు ఫలానా న్యాయాధికారికొక పెళ్లి కావలసిన కూతురున్నది అది అన్ని విధాలా నీకు తగిన పిల్ల ఇవాళ రాత్రే నేను వారికి నీ విషయం చెప్పి శత విధాలా వారిని ఒప్పిస్తాను రేపు అరుణోదయం వేలకు మణికర్ణిక ఘట్టం వద్ద మెట్ల మీద మనిద్దరం కలుసుకుందాం నీవు అక్కడికి రా నా ప్రయత్నం ఏమైనది నీకు చెబుతాను అన్నాడు మిత్రుడు ఆ రాత్రి రాజపాలుడికి కన్ను మూత పడలేదు నాలుగో జాము ఆరంభంలోనే అతను బయటకి చూసి అప్పుడే తెల్లవారిపోయిందనుకొని గబగబా మణికర్ణిక ఘట్టానికి బయలుదేరాడు అతను ఉదయకాంతి అనుకున్నది వెన్నెల కాంతి మణికర్ణిక ఘట్టం నిర్జనంగా ఉన్నది రాజపాలుడు తన స్నేహితుడు కోసం చాలాసేపు వేచి ఉండవలసి వస్తుందని అనుకుంటూ ఉండగా దూరాన మెట్ల మీద ఎవరో కూర్చొని ఉండటం కనపడింది ఆ మనిషితో కబుర్లు చెబుతూ కాసేపు కాలక్షేపం చేయవచ్చు కదా అని రాజపాలుడు ఆయనను సమీపించాడు మెట్ల మీద కూర్చొని ఉన్నవాడు బాగా వృద్ధుడు ఆయన వెన్నెల కాంతిలో పత్రాల మీద ఏదో రాస్తూ ఉన్నాడు రాజపాలుడు ఆ వృద్ధుడి వెనక ఉండి తొంగి చూశాడు కానీ ఆ వృద్ధుడు రాస్తున్న లిపి చాలా వింతగా ఉంది అప్పుడు రాజపాలుడు తాతగారు నేను అనేక లిపులు ఎరుగుదును మీరు రాస్తున్న లిపి ఏమిటో నాకేమాత్రం కూడా బోధపడటం లేదు అన్నాడు వృద్ధుడితో అందుకు వృద్ధుడు తల ఎత్తి చూసి నీకెలా అర్థమవుతుంది ఇది బ్రహ్మలిపి అని మళ్ళీ తన రాతలో నిమగ్నుడయ్యాడు తమరు రాసేదేమిటి అన్నాడు రాజపాలుడు సూర్యోదయం లోపుగా పుట్టేవాళ్ల జాతకాలు అన్నాడు వృద్ధుడు తల ఎత్తకుండానే ఆ వృద్ధుడే బ్రహ్మ అయి ఉంటాడు అని రాజపాలుడికి అనుమానం వేసి అంతులేని ఆశ్చర్యం కలిగింది కొంతసేపటికి వృద్ధుడు రాయటం పూర్తి చేసి పత్రాలు కట్టగట్టి ఒక పక్కన పెట్టి రెండో పక్క నుంచి ఒక సంచి తీసి అందులో నుంచి ఎర్రపోగులు తెల్లపోగులు తీసి వాటికి ముడులు వేయటం ప్రారంభించాడు తాతగారు మీరు వేసే ఆ ముల్లేమిటి అని రాజపాలుడు అడిగాడు బ్రహ్మముళ్ళు ఏ పురుషుడికి ఏ ఆడది రాసిపెట్టి ఉన్నదో వాళ్లకు ముళ్ళు పెడుతున్నాను అన్నాడు వృద్ధుడు తల ఎత్తకుండానే తన పని తాను చూసుకుంటూ ఉన్నాడు అప్పుడు రాజపాలుడు వృద్ధుడితో ఈ విధంగా అన్నాడు అయితే నాకు ఎవరు ముడిపడి ఉన్నది తమకు తెలిసే ఉంటుంది మరి కాసేపట్లో నా వివాహం స్థిరమైనట్లు వార్త వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాను అన్నాడు రాజపాలుడు అందుకు వృద్ధుడు తల ఎత్తి అతని కేసి చూసి నీ పెళ్ళి ఇంతలో జరగదు నీకు కాబోయే భార్య ఇప్పుడింకా మూడేళ్ల పెళ్ళే ఆ పిల్లకు పదిహేడో ఏడు వచ్చేదాకా మీ ఇద్దరికీ వివాహం జరగదు అని చెప్పాడు ఇంకా పద్నాలుగేళ్ల దాకా నా పెళ్ళి కాదా ఎంత దారుణం నేను నమ్మను అన్నాడు రాజపాలుడు అలా చూడు ఆ వచ్చే ఒంటి కన్ను దాని చంకనున్నదే నీకు కాబోయే భార్య అన్నాడు వృద్ధుడు రాజపాలుడు గబగబా మెట్లెక్కి వచ్చి ముసలిదాన్ని సమీపించాడు ఆ ముసలిదానికి ఒక కన్ను గుడ్డి కుళ్ళు గుడ్డలు కట్టుకొని ఉన్నది అది పిల్లను పై పైన కూర్చోబెట్టి గంగలో స్నానం చేయటానికని మెట్లు దిగి వెళ్ళింది ఆ పిల్లకు మూడేళ్ల వయసే ఉంటుంది ఆ పిల్ల ఆ ముసలిదాని కూతురై ఉంటుంది ఆ పిల్ల తనకు భార్య అవుతుందంటే రాజపాలుడికి భరించరాని రోత కలిగింది ఆ సరస్సు వద్ద నుంచి రాజపాలుడు వృద్ధుడి కోసం వచ్చి చూస్తే అతను ఎక్కడా కనబడలేదు ఆ వృద్ధుడి మాటలు నమ్మాలో నమ్మకూడదో కూడా రాజపాలుడు నిర్ణయించుకోలేకపోయాడు ఆ పిల్లను చంపేస్తే కాని అతనికి మనస్సు స్థిమితపడేటట్టు లేదు అతను తన మిత్రుడి కోసం ఇంకా వేచి ఉండదలుచుకోలేదు అతను తలపెట్టిన పని నెరవేరు వింటే అతను లోగడ చెప్పినట్టు ఈ పాటికి వచ్చి తనను కలుసుకునేవాడే కథ పని జరిగి ఉండదు అనుకున్నాడు రాజపాలుడు అలా అనుకొని రాజపాలుడు ఊళ్ళోకి బయలుదేరాడు కొద్ది దూరం వెళ్ళేసరికి అతనికి తెలిసిన దివానం నౌకరొకడు కనిపించాడు రాజపాలుడు వాణ్ణి దగ్గరికి పిలిచి ఒరే చిన్నపిల్ల రూపంలో ఒక పిశాచి ఉందిరా దాన్ని కత్తితో పొడిచి చంపావంటే నీకు పది వరహాలు బహుమతి ఇస్తాను అని అన్నాడు పిశాచా పిశాచిని చంపవలసిందే అది ఎక్కడ ఉందో చూపించండి ఇప్పుడే చంపొస్తాను అన్నాడు నౌకరు రాజపాలుడు వాణ్ణి వెంటబెట్టుకొని వెనక్కి వచ్చేసరికి కంటిది స్నానం పూర్తి చేసి పిల్లని ఎత్తుకొని నది నుంచి వెళ్ళిపోతూ కనబడింది అదిగో ఆ మనిషి చంకలో ఉన్న పెళ్ళే నీ పని పూర్తి చేసి నా దగ్గరికి రా అని చెప్పి రాజపాలుడు శిశుహత్య కల్లార చూడలేక అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోయాడు నౌకరు ముసలిదాన్ని కలుసుకొని దాని వెనకనే నడుస్తూ చల్లగా కత్తిపైకెత్తి పిల్లను పొడవబోయే సమయానికి ముసలిదాని చంకలో ఉన్న పిల్ల దైవకంగా వాడికేసి పెద్ద కళ్ళతో చూసింది ఆ కళ్ళు చూస్తే నౌకరుకు ఆమె మామూలు పెళ్ళ అనిపించింది ఆ పిల్లను హత్య చేయటానికి వాడికి చేతులాడక ఎత్తిన కత్తితో పిల్ల కనుబొమ్మ మీదుగా చిన్న ఘాటు పెట్టి కాలిసత్తువ కొద్దీ అక్కడి నుంచి పారిపోయాడు వాడు తరువాత రాజపాలుడు వద్దకు వెళ్ళి పిశాచిని చంపానని చెప్పి తన బహుమానం తాను పుచ్చుకున్నాడు రాజపాలుడు శిశుహత్య చేయించినందుకు బాగానే పశ్చాత్తాపపడ్డాడు కానీ కాని తనకా పిల్ల భార్య కాకుండా తప్పిపోయినందుకు చాలా సంతోషించాడు అతను పెళ్లాడటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ ఒక్కటి కూడా కలిసి రాలేదు ఏళ్ళు దొరిపోయాయి రాజపాలుడు ఉద్యోగంలో కూడా బాగా పైకి వచ్చాడు ఇలా పద్నాలుగేళ్ళు గడిచాయి రాజపాలుడి పైన ఒక కొత్త న్యాయాధికారి వచ్చాడు పనిలో రాజపాలుడి సమర్థత నిజాయితీ చూసి ఆయన చాలా సంతోషించి అతనికింత వయసు వచ్చిన ఇంకా పెళ్ళి కాలేదని విని ఆశ్చర్యపడ్డాడు పెళ్లి చేసుకుందామని ఎంతో కాలంగా చూస్తున్నాను ఒక్క ప్రయత్నము కలిసి రాలేదు అన్నాడు రాజపాలుడు నాకు పెళ్ళి ఇడు కూతురుంది చాలా అందగత్తె బాగా చదువుకుంది పనీ పాటలలో కూడా సమర్థురాలు ఆమెను చేసుకో అన్నాడు అధికారి అందుకు రాజపాలుడు సంతోషంగా ఒప్పుకున్నాడు అధికారి కుమార్తెను అతనికిచ్చి పెళ్లి చేశారు ఒంటి నిండా రత్నాభరణాలు దిగవేసుకొని పెళ్లి కూతురు అపర మోహినిలాగుంది ఆమె కాపురానికి వచ్చాక రాజపాలుడికి జీవితం స్వర్గతుల్యంగా అయింది అయితే తన భార్య తన జుట్టును నొదిటిలో కుడి భాగం కప్పుకునేలాగా దువ్వుకొని అక్కడ ఒక ఆభరణం అమర్చుతూ ఉంటుంది మిగిలిన ఆభరణాలన్నీ పెట్టెలో దాచినప్పుడు కూడా ఆమె ఆ ఆభరణాన్ని మాత్రం తీయదు దీన్ని గురించి రాజపాలుడు ఒకసారి ఆమెను ప్రశ్నిస్తే ఆమె ఈ విధంగా చెప్పింది నేను మూడేళ్ల దాన్నై ఉండగా ఒక దుర్మార్గుడు నన్ను కత్తితో పొడిచి చంపాలని ప్రయత్నించి నుదిటి మీద చిన్న ఘాటు పెట్టి పారిపోయాడు ఆ మచ్చ వికారంగా ఉంటుందని జుట్టు బాగా దువ్వుకుంటూ ఉంటాను అని సమాధానం చెప్పింది అందుకు రాజపాలుడు నిర్గాంతపోయి అయితే ఆ రోజు నిన్ను నది దగ్గరకు ఎత్తుకు వచ్చిన ఒంటి కంటిది మీ అమ్మ కాదా అని అడిగాడు ఆ ప్రశ్నకు ఆమె మరింత నిర్గాంతపోయి ఆ మనిషి మీకలా తెలుసు అది నన్ను పెంచిన దాది నేను ఈ అధికారి సొంత కూతుర్ని కాను అన్న కూతుర్ను కూడా మీలాగే చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు ఆ కంటి దాదియే నన్ను పెంచింది మా పినతండ్రి నన్ను పెంపుడు చేసుకున్నాడు అని చెప్పింది రాజపాలుడు ఏమీ దాచకుండా తన భార్యతో జరిగిందంతా చెప్పాడు ఆ రోజు ముసలిదాన్ని చూడటం ఆ సంఖలో ఉన్న ఆ పాపను చూసి అతనే మనిషిని పంపించి చంపమని చెప్పినట్లు జరిగిందంతా చెప్పాడు ఆమె అతని దుస్సంకల్పాన్ని గురించి ఆగ్రహించకుండా అయితే మీరా నాడు మణికర్ణిక ఘట్టంలో చూసింది నిజంగా బ్రహ్మదేవుడే అయి ఉంటాడు అని చెప్పింది ఈ విధంగా బ్రహ్మముడి అనే ఈ కథ సమాప్తమైంది బ్రహ్మరాసిన రాతను తప్పించటం ఎవరి వల్ల కాదు అనేది ఈ కథ ద్వారా మరలా మనకు అర్థమైంది ఇలాంటి ఎన్నో కథల కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో ఎన్నో వీడియోలు ఉన్నాయి అలాగే రాబోతున్నాయి కూడా వాటిని మీరు డైలీ పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి దీనివల్ల డైలీ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మంచి వీడియోని మీ స్నేహితులకి బంధువులకు కూడా చూపించాలనుకుంటే షేర్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మాకు చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ బాక్స్లో మీ అమూల్యమైన సమాచారాన్ని మాకు అందజేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్